తెలంగాణలోని అన్నదాతలందరికీ నమస్కారము ఈరోజు సాయంత్రము నాలుగు గంటలకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ అయ్యి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా సమాచారము మెయిన్ ఎజెండాగా ఒక ఐదు అంశాల మీదనైతే తప్పకుండా ఈరోజు ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం అయితే రానున్నట్లుగా సమాచారము ఈరోజు బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో వేసినటువంటి సబ్ కమిటీని కూడా వారి యొక్క రిపోర్ట్ను అయితే సబ్మిట్ చేయనున్నట్లుగా సమాచారము అదేవిధంగా ఈ రోజు జరిగేటువంటి రాష్ట్ర లో అన్నదాతలకు ఉపయోగపడేటువంటి కొన్ని కీలక నిర్ణయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకున్నట్లుగా సమాచారము అసలు ఆ ఐదు అంశాలు ఏంటి అన్నదాతలకు ఉపయోగపడేటువంటి ఏంటి అనేటువంటి పూర్తి వివరాలు మనము వీడియో తెలుసుకుందాము ఈ వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా అన్నదాతలకు అయితే ఉపయోగపడేటువంటి ఒక నాలుగు అంశాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకున్నట్లుగా సమాచారము ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర కేబినెట్ అయితే భేటీ కానుంది ఈ భేటీ అయితే అత్యంత కీలకంగా మారనుందని చెప్పేసి తెలంగాణ రైతాంగం అయితే కోరుకుంటున్నారు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఈ రోజు ఖచ్చితంగా రైతు రుణమాఫీ మరియు రైతు భరోసా అదేవిధంగా పంటలకు పండించినటువంటి పంట సన్నవర్లకు ఐదు వందల బోనస్ మరియు రైతు బీమాకు సంబంధించినటువంటి అన్నదాతలకు సంబంధించినటువంటి కీలక విషయాలైనటువంటి వీటి మీద ఖచ్చితంగా చర్చ చేయనున్నట్లుగా అదే విధంగా తెలంగాణలో ఇప్పుడు అత్యధికంగా వినిపిస్తున్నటువంటి పేరు హైడ్రా హైడ్రా మరియు మూసి ఈ రెండింటి మీద కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నట్లుగా రాష్ట్ర అధికార వర్గాలు అయితే చెబుతున్నాయి తప్పకుండా ఈ రోజు అయితే రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను ఎప్పుడు మాఫీ చేస్తారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చే విధంగా ఉంది అదేవిధంగా రైతు బంధునైతే ఎన్ని ఎకరాలకు వేస్తారు అంటే పండించిన పంటకు వేస్తారా లేకపోతే ఎంత వేస్తారు ఈ రబీ సీజన్ కు మాత్రమే వేస్తారా అనేటువంటి దాని మీద కూడా బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో వేసినటువంటి సబ్ కంపెనీని అయితే రిపోర్టులు ఈ రోజు సమర్పించనున్నట్లుగా సమాచారము దాని ఆధారంగానే మనకు రైతు బంధునైతే అయితే రాష్ట ప్రభుత్వం వేసేస్తుంది ఈ రబీ సీజన్ కు సంబంధించినటువంటి రైతు బంధును ఎన్ని ఎకరాలకు ఇస్తారు కేవలము ఏడు ఎకరాలగా పది ఎకరాలగా ఎన్ని ఎకరాలకు ఇస్తారు మరి ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి రైతు బంధు వేస్తారా వేయరా అనేటువంటి దాని మీద ఈ రోజు స్పష్టత రానుంది అదేవిధంగా రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణమాఫీని ఎప్పుడు చేస్తారు ఏ విధంగా చేస్తారనేటువంటి దాని మీద కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం అయితే రాష్ట ప్రభుత్వం తీసుకోనుంది ఖచ్చితంగా ఈ రోజు జరిగేటువంటి రాష్ట్ర క్యాబినెట్ లో తెలంగాణ రైతాంగానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పేసి అన్నదాతలు అయితే కోరుకుంటున్నారు ముఖ్యంగా రైతు రుణమాఫీ మరియు రైతు బంధు అదే విధంగా పండించినటువంటి సన్న వడ్లకు ఐదు వందల బోనస్ మరియు ఏదైతే మనకు ఈ రైతు బీమా ఉందో ఆ నాలుగు అంశాల మీదనైతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని తెలుపుతుందని చెప్పేసి తెలంగాణ రైతాంగము ఎదురుచూస్తుంది కాబట్టి ఈ యొక్క నాలుగు అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాతలకు ఈరోజు తీపి కబురును అందించనున్నట్లుగా సమాచారము